ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండపోత వానలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి గోదావరి పరివాహక ప్రాంత ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో స్థిరంగా వస్తోంది కృష్ణా బేసిన్లో మాత్రం ప్రవాహాలు నిరాశాజనకంగా ఉన్నాయి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తున్నాయి ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జల వనరుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీరాంసాగర్ జలాశయానికి భారీగా వరద వస్తోంది నిన్న డెబ్బై వేల క్యూజిక్ల వరకు ప్రవాహం రాగా ప్రస్తుతం తొంభై వేలకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది శ్రీరాంసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం వెయ్యి డెబ్బై ఏడు పాయింట్ ఒక్క అడుగులకు చేరింది ఎస్ఆర్ఎస్పి పూర్తిస్థాయి నీటి నిల్వ తొంభై టీఎంసీలు కాగా ప్రస్తుతం నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రెండు వేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు భద్రాచలం వద్ద గోదావరికి వరద స్వల్పంగా పెరుగుతోంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదతో నిన్న మధ్యాహ్నం ఎనిమిది పాయింట్ ఐదు అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం రెండింతలు పెరిగి పదహారు పాయింట్ ఐదు అడుగులకు చేరింది గోదావరి ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద మరింత వరద పెరగనుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు ముందస్తుగా భద్రాచలంలోని లోతట్టు ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంచారు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలో వరద జలాలతో తొనికిసలాడుతోంది ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువకు నాలుగు వేల ఏడు వందల అరవై క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు స్వర్ణవాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం హెచ్చరించింది అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు మెహబూబాబా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి బయ్యారం పెద్ద చెరువు అలుగు పోస్తోంది ఈ చెరువు కింద సుమారు ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ఉంది తొలకరి వర్షాలకే చెరువు అలుగు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలుగునీరంతా పది నుంచి పదిహేను గొలుసుకట్టు చెరువుల్లోకి చేరి అవి కూడా నిండనున్నాయి గూడూరు మండలం సీతానగరం సమీపంలోని అటవీ ప్రాంతంలోని భీమునిపాదం జలపాతంపై నుంచి నీరు జాలువారుతోంది వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది చెక్ పై నుంచి అలుగుపారుతూ సందర్శకులను కట్టిపడేస్తోంది ఆకేరు అందాలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు వరంగల్ భద్రకాళి చెరువు వర్షాలకు నిండు కుండను తలపిస్తోంది ఎగువ నుంచి వస్తోన్న వరదతో మత్తడి పోస్తుండగా సందర్శకులు కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నారు తొలి వర్షానికే చెరువు నిండటం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు